నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. అక్కడ పార్టీలు మారడం అంటే గోడ దూకినంత సులువు. ఎన్నికల్లో టికెట్ వస్తుందంటే చాలు, నిన్న చీకొట్టి నేడు చేరిపోవడానికైనా రెడీ. ఈ పిరాయింపుల సీన్ అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రతి ఎన్నికలకు కనిపిస్తోంది. కాపులు ఎక్కువగా ప్రభావం చూపే ఈ నియోజకవర్గంలో రాజకీయం మాత్రం తగ్గేదే లేదంటోంది. ప్రస్తుతం తెలుగుదేశం వైసీపీలు జగ్గంపేటలో నువ్వా నేనా అంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాలలో ఒకటి జగ్గంపేట. కాపు సామాజిక వర్గానికి పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం హాట్ హాట్ గా మారింది. ఈ నియోజకవర్గంలో జ్యోతుల తోటా ఫ్యామిలీలు చక్రం గతం నుంచి తిప్పుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు గెలిచారు. అయితే మార్పులు చేర్పులలో భాగంగా వైసీపీ అధిష్టానం చంటిబాబును కాదని తోట నరసింహానికి టికెట్ ఖరారు చేయడంతో జగ్గంపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అభ్యర్థి మార్పు వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటలకు ఆస్కారం ఇచ్చిన తనకున్న పట్టుతో తోట అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జనసేనతో కలిసి టీడీపీ అడుగులు వేస్తుండటంతో ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నాయి. 2019లో ఎన్నికల ఫలితాలను ఒకసారి చూస్తే జ్యోతుల చంటిబాబు వర్సెస్ జ్యోతుల నెహ్రూగా సాగింది. వైసీపీ నుంచి పోటీ చేసిన చంటిబాబుకు 52% ఓట్లు వచ్చి విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు 39%, జనసేనకు 6% ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ భారీ ఓట్ షేర్తో విజయం సాధించింది. మరోమారు గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఈసారి పరిస్థితులు, రాజకీయ పరిణామాలైతే ఊహించినంతగా మారిపోయాయి. సీటు లేదనడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వైసీపీకి దూరమయ్యారు. తోట నరసింహాన్ని వైసీపీ బరిలోకి దింపింది. మరోవైపు టీడీపీ జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్తుండటంతో తెలుగుదేశం పార్టీకి కొంత కలిసి వస్తోంది. వైసీపీ అభ్యర్థి తోట నరసింహంకు ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీ క్యాడర్తో నిత్యం టచ్ లో ఉండడం ఆయనకు కలిసి వస్తుంది. అధిష్టానంపై క్యాడర్లో ఉన్న వ్యతిరేకత, కొంత మైనస్ అయినా వైసీపీ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో అభివృద్ధి కలిసి వస్తున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు జగ్గంపేటలో చేసిన పాదయాత్ర, గుంతల ఏపీకి దారేది పేరుతో పోరాటం, గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి ప్లస్ పాయింట్ గా మారిన, నియోజకవర్గంలో కీలకంగా ఉన్న జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం పెద్ద మైనస్ గా ఉంది. జగ్గంపేట కాపు సామాజిక వర్గానికి పెట్టని కోట. 38% ఉన్న కాపు ఓటు బ్యాంకులో వైసీపీకి సగం మద్దతు లభించే వీలుంది. మామూలుగానే తమ సామాజిక వర్గ నేత అయిన జ్యోతుల నెహ్రూకు కాపులు మద్దతు పలుకుతుండగా కాపు నేస్తం లబ్ధిదారులు వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. 19% ఉన్న ఎస్సీ జనాభాలో వైసీపీకి 55% మద్దతు పలుకుతున్నారు. టీడీపీ కూటమికి 40%, 14% ఉన్న తూర్పు కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. ఇక్కడ వైసీపీకి మద్దతు పలికే వారంతా సంక్షేమ పథకాల లబ్ధిదారులే కావడం విశేషం. ఇక 10% యాదవ సామాజిక వర్గ ఓట్లు, ఇక అత్యల్పంగా అంటే 5% మాత్రమే ఉన్న శెట్టి బలజల ఓట్లు కోసం రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక మొత్తం మీద జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీ టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండగా, టీడీపీకి జనసేన శ్రేణులు పూర్తిగా సహకరించుకుంటే మాత్రం వైసీపీ గెలుపు ఖాయమన్నట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.